నిన్న పోలవరం వచ్చారు సీఎం గారు 72వసారి అనుకుంటాను, మొత్తం 72 సార్లు అయింది వర్చువల్. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇన్నిసార్లు ఈయన వచ్చిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్లు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్లు కూర్చుని పోలవరం వర్క్ మీద రివ్యూ చేస్తుంటారు. ఒక్క రివ్యూలో కూడా సీఎం గారు వచ్చి చూసి వెళ్ళారని లేదు. 58% పూర్తి అయిపోయిందని నిన్న ప్రకటించారు. ప్రకటిస్తూ ఇంకో మాట మరి పొరపాటున అన్నారో, పక్కన ఉన్న ఇంజనీర్లు సలహాదారులు కావాలనే చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయాలని తప్పు మాట అనిపించారో తెలియదు, కానీ మేలో నీళ్ళు ఇస్తట ఎవడో తెలియని వాడికి మేలో నీళ్ళు ఇచ్చేస్తున్నాడు అనుకోవచ్చు, కానీ రాజమండ్రి వాళ్ళం మనం, మేలో గోదావరిలో నీళ్ళు ఉంటాయండి, ఎప్పుడైనా ఉన్నాయా? మనం పుట్టి బుద్ధి జరిగిన తర్వాత మేలో ఇటు నుంచి దాదాపుగా గోదావరి సగం నడిచి వెళ్ళిపోవచ్చు, అంత ఇసుక మేటలు వేసేస్తాయి. 1.5 TMC కెపాసిటీ ఉన్న మన రిజర్వాయర్ అదే ధవళేశ్వరం ఆనకట్ట కింద 0.7 TMC తగ్గిపోతుంది, నీళ్ళు ఆవిరైపోయి పైనుంచి నీళ్ళు రావు, ఎక్కడా వర్షాలు ఉండవు. వేసవకాలం రోహిణీ కడితే అప్పుడు వాటర్ ఇస్తాటిన, అసలు డ్యామ్ పూర్తి అవ్వకుండా స్పిల్ ఓవర్ ఉండదు, ఏమి ఉండదు, గేట్లు ఎత్తుతట ఏవేవో చేస్తారట. అసలు డ్యామ్ మెయిన్ ఇదిగోనండి, కిటికీలు ఏం చేసాం, ఏసీలు పెట్టించేసాం, లైట్లు అన్నీ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు పెట్టించేసాం, ఇది తీసేసి సెంట్రల్ ఏసీ చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఉడకాలి, రూఫ్ ఏదండి ఇంటికి మెయిన్ కావాల్సింది, వర్షం పడకుండా ఎండ రాకుండా రూఫ్ ఉండాలి. మరి దాని గొడవ ఆ స్లాబ్ ఏదంటే, ఆ స్లాబే కొంచెం టైం పట్టేలా ఉంది, కొద్దిగా దాన్ని ఇంకా డిజైన్ తయారవ్వలేదు. స్లాబ్దే ఉందండి, స్లాబ్ అంతా కలిపి 20% వరకు, 80% పూర్తి అయిపోయింది కదా. నీకేమో లెఫ్ట్ సైడ్ వైజాగ్ వెళ్ళే టన్నలు మొదలే అవరా, ఆ టన్నలు తవ్వడానికి ఈవేళ మొదలెట్టి సీఎం గారే అక్కడ కూర్చుని, వర్చువల్ సర్వే కాదు, ఆయనే అక్కడ కూర్చుని ఆయన బుల్డోజర్లు పెట్టి అవి పెట్టి టన్నలు తవ్వితే, అంటే ఆయన తవ్వుతుంటే అంత జనం అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది, 3 ఏళ్ళు పడుతుంది, 3 ఇయర్స్ ఆ కెనాల్ తీసుకెళ్తానికి కలపడానికి అన్ని కొండలు ఉన్నాయి అక్కడ, మనమే పురుషోత్తపట్నం చేసి దాని వర్క్ ప్రారంభమే అవలా. మీరు రోజు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలను తీసుకెళ్ళి బస్సుల్లో తీసుకొచ్చి చూపిస్తున్నారు. నేను ఇక్కడ సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాను, బాబు మీ అటెండర్ని ఎవరైనా పంపించండి చాలు, నేను చూపిస్తాను అక్కడ, మీ ప్రభుత్వం తరఫున ఎవరైనా ఒక మనిషిని పంపించండి, నా దృష్టికి వచ్చినవి నేను చూపిస్తాను. ఒకవేళ నాకు తప్పు అనుకోండి ఆయన చెప్తాడు, నేనంటే ఒక్కడిని అనలుగా మీరు అందరూ వస్తారుగా. మీరు ఇది ఆఖరి 5 నెలలు, ఈ 5 నెలల్లో మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ఒక వైట్ పేపర్ ఆన్ బిహేవ్ ఆఫ్ ద గవర్నమెంట్, పోలవరం వర్క్ ఎలా ఎలా జరిగాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయి,